దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందిన పట్టణాలను పరిశీలించేందుకు నగరపాలక సంస్థ కార్పొరేటర్ల బృందం పయనమైంది. విజ్ఞాన యాత్ర బస్సును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలకత్తా, డార్జిలింగ్ వంటి పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించేందుకు కార్పొరేటర్లతో పాటు అధికారులు వెళ్తున్నారన్నారు. అక్కడ జరిగిన అభివృద్ధిని నగరంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందిన పట్టణాలను పరిశీలించేందుకు నగరపాలక సంస్థ కార్పొరేటర్ల బృందం పయనమైంది. విజ్ఞాన యాత్ర బస్సును నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలకత్తా, డార్జిలింగ్ వంటి పట్టణాల్లో జరిగిన అభివృద్ధిని పరిశీలించేందుకు కార్పొరేటర్లతో పాటు అధికారులు వెళ్తున్నారన్నారు. అక్కడ జరిగిన అభివృద్ధిని నగరంలో అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మేయర్ స్పష్టం చేశారు. ఇక మళ్ళీ విజయవాడ వచ్చి చేరాలని మనస్ఫూర్తిగా కోరు. ఏదైతే స్టడీస్ టూర్ కి వీళ్ళు వెళ్తున్నారో ప్రతి ఒక్క మనకి అక్కడ గౌహతి వెళ్తున్నారు, గ్యాంగ్టాక్ వెళ్తున్నారు, సిరిలింగ్ వెళ్తున్నారు, కలకత్తా వెళ్తున్నారు, డార్జిలింగ్ వెళ్తున్నారు. ఇవన్నీ చక్కగా అన్ని స్టేట్స్ చక్కగా తిరిగి అక్కడ ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ పూర్తిగా వీళ్ళు అవగాహన తెచ్చుకునే విధంగా ఈ స్టడీస్ టూర్ అన్నది వీళ్ళకి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ ఏదైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవి మన విజయవాడలో లేనివి ఏమైనా ఉంటే అవి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా అన్ని రకాలుగా చూసి రావాలని ఈ టూర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. టూర్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు కానీ లేకపోతే వాళ్ళు అక్కడ చూసిన ప్రదేశాలు గాని ప్రతి ఒక్కటి తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ కూడా చేసుకుంటామని తెలియజేస్తాం. కౌలు చట్ట సవరణకు రాష్ట్ర వ్యాప్తంగా జీపు పాదయాత్రలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు సూర్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్7వ తేదీ నుంచి జీపు పాదయాత్రలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే కౌలు చట్టానికి సవరణ చేయాలని, రైతు భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కౌలు చట్ట సవరణకు రాష్ట్ర వ్యాప్తంగా జీపు పాదయాత్రలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉపాధ్యక్షులు సూర్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్7వ తేదీ నుంచి జీపు పాదయాత్రలు చేపడుతున్నామన్నారు. ప్రభుత్వం తక్షణమే కౌలు చట్టానికి సవరణ చేయాలని, రైతు భరోసా కింద 25,000 రూపాయలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఉందంటే అది కౌలుదారులు, గ్రామీణ పేదలు తప్ప. గ్రామీణ ప్రాంతంలో భూస్వాములు, సంపన్నులంతా వాళ్ళ భూములని కౌలుకిచ్చి పట్టణాల్లో, నగరాల్లో స్థిరపడ్డారు. కానీ ఆ భూముల మీద వస్తున్నటువంటి కౌలు, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు, అప్పులన్నీ యజమానులకు చేరుతున్నాయి. కానీ కష్టపడి పండించే కౌలుదారులకు మాత్రం కన్నీళ్లే మిగులుతున్నాయి. ఈ గత గడిచినటువంటి 4 సంవత్సరాల కాలంలో పెద్ద ఎత్తున కౌలు రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలు ఎత్తేసింది, రుణాలను రద్దు చేసింది, కేంద్ర బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచింది, యూరియా ధరలు పెంచింది, ఎరువుల ధరలు పెంచింది. వీటన్నిటి కారణంగా కౌలు వ్యవసాయం మీద పడి అప్పులు భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో కౌలుదారులకి ఏ రాష్ట్రంలో లేని బెంగాల్ తర్వాత కౌలుదారుల చట్టం మన ఆంధ్ర రాష్ట్రంలో. ఈ చట్టాన్ని అమలు చేయకుండా ఉన్న చట్టాన్ని కూడా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రద్దు చేసింది. భూ యజమానులకి తలొగ్గి కౌలుదారులను విస్మరించింది. మేమొస్తే కౌలుదారులకు అన్ని హక్కులు కల్పిస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా విస్మరించారు. రైతు రుణమాఫీ అని చెప్తున్నటువంటి కౌలుదారులకు వర్తించడం లేదు. ఇప్పుడు రైతు భరోసా ఎల్లుండి మీ బ్యాంకులు వేస్తామని చెప్తున్నారు, ఏ ఒక్క కౌలు రైతులకు ఇవ్వట్లేదు. అందుకోసమే కౌలుదారుల్ని రైతులుగా గుర్తించండి, వాళ్ళ హక్కులను గుర్తించండి, వాళ్ళ సమస్యలు తీర్చండి, ఆత్మహత్యలు నివారించండి అనే ఉద్దేశంతో రేపు 11వ తేదీ సామూహిక పాదయాత్ర ద్వారా సీసీఎల్ఏ ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నాం. ప్రభుత్వం దిగి రావాలి, స్పందించాలి, కౌలుదారుల హక్కులు అమలు చేయాలి, కౌలుదారులకు గుర్తింపు కార్డు ఇవ్వాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని 4 సంఘాల నుంచి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఈ రోజు వ్యవసాయ ఉత్పత్తులు బాగా జరుగుతున్నాయని అంటే అది కౌలు రైతుల వల్ల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతు రక్షణ కోసం తీసుకున్నటువంటి చర్యలు మృగ్యం. ఉన్నటువంటి హక్కుల్ని కూడా ఏంటంటే ఆయన తొలగించారు. ఈ రోజు కౌలు రైతులకి రుణాలు ఇవ్వడానికి కావలసినటువంటి గుర్తింపు కార్డుకి యజమాని సంతకం పెట్టాలి. భూమికి నష్టం జరిగితే యజమానికి ఇవ్వు. కానీ ఈ రోజు పంట వేస్తున్నటువంటి కౌలు రైతుకి నష్టం జరిగితే కౌలు రైతుని ఆదుకోవా, పంటకు కావాల్సినటువంటి రుణాలు కావాలంటే కౌలు రైతుకు రుణాలు ఇవ్వ. ఈ రోజు దాని మీద జరిగేటటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయేది కౌలు రైతు. అంటే ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే వ్యవసాయం దెబ్బతింటది, దానికి నష్టపోయేటట్టు ప్రధానమైనటువంటి వ్యక్తి కౌలు రైతు. ఈ రోజు అటువంటి వాళ్ళని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా మీ ప్రభుత్వం 4 సంవత్సరాలు గడిచిపోయింది. రేపో మాపో ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. మీరు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఏంటి? పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన వాగ్దానం ఏంటి? కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాం, వాళ్ళందరికీ రుణాలు ఇస్తాం, వాళ్ళు
మీద ఉన్నటువంటి రుణాలు రద్దు చేస్తాం, దాంతో పాటు వీళ్ళకి కావాల్సినటువంటి సహకారం అందజేస్తాం. కానీ ఎందుకని ఈ 4.5 సంవత్సరాల్లో మీరేం చేయలేకపోయారని అడుగుతున్నాను. అందుకే ఈరోజు కౌలు రైతుల రక్షణ కోసం యాత్ర జరుగుతుంది. మీ ప్రభుత్వం అసమర్థంగా, మీ ప్రభుత్వం ఏమాత్రం అయినటువంటి బాధ్యత వ్యవహరించకుండా బాధ్యతారహితంగా వ్యవహరించింది కాబట్టే ఈ రోజు కౌలు రైతులు బజారున పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొత్తపేట కమ్యూనిటీ సెంటర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు దేవర సురేష్ బాబు ఆధ్వర్యంలో కృష్ణ 80వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పశ్చిమ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. లెన్స్ కెమెరాలు లేని రోజుల్లోనే అధునాతన కెమెరాలను విదేశాల నుంచి తీసుకొచ్చి మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు సూపర్ స్టార్ కృష్ణ అని ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాస్వామి తెలిపారు. సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అభిమానుల గుండెల్లో నిలిచిపోయారన్నారు. విజయవాడలో కృష్ణ కాంస్య విగ్రహాన్ని సంఘం తరపున ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వివరించారు. సూపర్ స్టార్ కృష్ణ 80వ జయంతి వేడుకలను లెనిన్ సెంటర్ నాగసాయిబాబా మందిరంలో నిర్వహించారు. ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుధాస్వామి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ నాగసాయిబాబా మందిరంతో సూపర్ స్టార్ కృష్ణకు ఎంతో అనుబంధం ఉందన్నారు. మందిరం నిర్మాణానికి ధన సహాయం చేయడంతో పాటు మందిరం అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించిన మహనీయుడని కొనియాడారు. సాంకేతిక విలువలతో కూడిన మొట్టమొదటి కౌబాయ్ చిత్రం, మోసగాళ్లకు మోసగాడు చిత్రాన్ని నిర్మించారన్నారు. 52 సంవత్సరాల తర్వాత అదే సినిమాను నేడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విడుదల చేశారని తెలిపారు. ఘట్టం లేని ఆది శేషగిరిరావు ఆధ్వర్యంలో అభిమాన సంఘం తరపున నగరంలో కృష్ణ కాంస విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, కృష్ణ వర్ధంతి రోజున సీఎం జగన్, సినీ నటుడు మహేష్ బాబు చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేస్తారని వివరించారు. అభిమానుల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ డాక్టర్ పద్మభూషణ్ నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారి 80వ జన్మదినోత్సవ వేడుకలు ఈ రోజు ఈ నాగసాయిబాబా మందిరంలో ఆయనకి ఎంతో అనుబంధం ఉంది. ఈ మందిరం నిర్మాణానికి ధన సహాయం చేసి ఈ మందిర అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించినటువంటి మహనీయుడు. ఆయన లేకుండా ఈ మొట్టమొదటి పుట్టినరోజు చేసుకోవడం కొద్దిగా బాధకరం అనిపించినా కూడా ఉదయాన్నే ఆయన్ని తలుసుకొని సేపు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ రోజు. ఎందుకంటే ఉదయాన్నే ఆయనకి ఫస్ట్ ఫోన్ చేసి శుభాకాంక్షలు, స్టేట్ లో ఫస్ట్ ఫోన్ నా నుంచే లేదు, ఆయనకి ఉదయాన్నే ఫోన్ చేసి విశేష తెలియజేసి కార్యక్రమాలు ఇలా చేస్తున్నావు సార్ మీ పేరు మీద అని చెప్పి ఆయనకి బాబా గారు అంటే ఎంత ప్రీతి, ఆయనకి హారతలు ఇచ్చేసి కార్యక్రమాలు చేస్తున్నావు అని చెప్పి చెప్పేవాళ్ళం. ఈ ఊర్లో ఉన్న ఆయన ఊటీలో ఉన్న, మెడ్రాస్ లో ఉన్న, విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా కూడా అక్కడికి ఫోన్ చేసి అభిమాన సంఘం తరఫున ఆయనకి ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్ళు వర్దిల్లాలని విశేష తెలియజేసేవాళ్ళం. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్నటువంటి సినిమా కళాకారులందరూ కూడా సూపర్ స్టార్ కృష్ణ గారిని గౌరవించాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఎందుకంటే భారతదేశంలో కౌబాయ్ చిత్రం అనేది టెక్నికల్ వాల్యూతో కూడినటువంటి మొట్టమొదటి కౌబాయ్ చిత్రం ఇండియాలో. మోసగాళ్ళకు మోసగాడు, లెన్స్ కెమెరాలు లేని టైంలో కూడా ఒక్కొక్క కెమెరాకి రోజుకి దాని 50,000 ఖరీదైనా సరే విదేశాల నుంచి అధునాతనమైన టెక్నాలజీని తీసుకొచ్చి ఈ మోసగాళ్ళకు మోసగాడు ఆ టెక్నికల్ వాల్యూతో కలిగినటువంటి కెమెరాతో మంచి ఎడారిలో ఆ మోసగాళ్ళ మోసగాడు చిత్రాన్ని చిత్రీకరించి తెలుగు సినిమా పరిశ్రమ కీర్తిని పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడో ఆయన అలీన దేశాలు 56 దేశాలు ఏదంటే అన్ని దేశాల్లో మారుమూల ఉన్న చిన్న దేశాల్లో కూడా ఈ మోసగాళ్ళకు మోసగాడి చిత్రం రిలీజ్ చేసి విజయవంతం చేశారు. దానికి ముఖ్య కారకుడు నిర్మాత ఘట్టంనేని హనుమంతరావు, ఆయశేషరావు గారు, కృష్ణ గారి సోదరులు కూడా ఎంతో కృషి చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. వైసీపీ కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని టీడీపీ నాయకులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా టీడీపీ నాయకులపై కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల పేరుతో వైసీపీ కట్టిన ఫ్లెక్సీల జోలికి వెళ్లకపోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుపట్టారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు ఒక రూలు, ప్రతిపక్ష పార్టీలకు ఒక రూలా అంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను పోలీసులు తొలగించారు. వైసీపీ కట్టిన ఫ్లెక్సీలను కూడా తొలగించాలని టీడీపీ నాయకులు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పైగా టీడీపీ నాయకులపై కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.
చంద్రబాబు పవన్ కళ్యాణ్ల పేరుతో వైసీపీ కట్టిన ఫ్లెక్సీల జోలికి వెళ్ళకపోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుబట్టారు. పోలీసులు అధికార పార్టీ నేతలకు ఒకరూలు, ప్రతిపక్ష పార్టీలకు ఒకరూలా అంటూ టీడీపీ నాయకులు మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఘన పార్టీ అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ అన్నారు. వివేక హత్య కేసులో అసలు నిందితుల వివరాలను కనిపెట్టామని సిబిఐ పదే పదే చెప్పినప్పటికీ జగన్ ఇన్ఫ్లుయెన్స్ ముందు ఇవన్నీ తుడిచిపెట్టుకుపోయాయని ఆరోపించారు. జగన్ను తన్ను తాను కాపాడుకోవడానికి అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ వచ్చేలా చేశారని ఆరోపించారు. హత్య జరిగినటువంటి తరువాత వరకు ప్రతి అంశాన్ని కూడా సాక్ష్యాధారాలతో లేటెస్ట్ టెక్నికల్ అడ్వాన్స్డ్ టెక్నికల్ ఎవిడెన్స్ తో టెక్నాలజీతో అన్ని విషయాలని కూడా మేము కనిపెట్టాము, బయట పెట్టాము, కోర్టులు కూడా సమర్పించామని అంటే దీంట్లో అందరూ వాస్తవాలు బయటకు వస్తున్నాయని చెప్పి అందరం కూడా భావించారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ముందు వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో అతి పెద్ద మనిషి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ముందు ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయా అని ప్రజలు వాళ్ళు భావిస్తా ఉన్నారు. ముందుగా జగన్ తనని తాను కాపాడుకోవటానికి అవినాష్ రెడ్డిని ఈరోజు తాత్కాలికంగా యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించుకునే వరకు తీసుకెళ్లగలిగారు. ఎందుకంటే ఈ కేసులో తిరుగులేని సాక్ష్యాధారాలు ఉన్నాయి, ఇది వాస్తవం. ఎందుకంటే 2019 మార్చి 14వ తారీఖు సాయంత్రం అవినాష్ రెడ్డి ఇంట్లో నిందితులందరూ కూర్చొని కదిరి నుంచి గొడ్డలు తీసుకొచ్చి ఏ విధంగా తీసుకొచ్చారో బయటకు వచ్చేసింది. గూగుల్ టేక్అవుట్ అత్యంత అధునాతనమైన టెక్నాలజీ ద్వారా దాన్ని మొత్తం బయటకు వచ్చింది. తర్వాత అవినాష్ రెడ్డి ఫోన్ 2019 మార్చి 15 రాత్రి 1:30 దగ్గర నుంచి 5 గంటల వరకు అనేక వాట్సాప్ చాటింగ్లు గాని, వాట్సాప్ కాల్స్ గాని, ఫేస్ టైమ్ కాల్స్ గాని వెళ్ళినటువంటి విషయాన్ని ఐపీడిఆర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డు ద్వారా సిబిఐ ఐడెంటిఫై చేసింది. ఈ రోజు చాలా ఆశ్చర్యకరం, అసలు ఎన్ని ఎటుపోయినాయి అర్థం కాల. ఆ రోజు మొట్టమొదట మర్డర్ జరగంగానే అక్కడికి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి అవినాష్ రెడ్డి. సీఎం జగన్ పాలన 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల హృదయాల్లో జగన్ సుస్థిర స్థానాన్ని పొందారన్నారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి లేని పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆదర్శమూర్తి సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. సీఎం జగన్ పాలన 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ నేతృత్వంలో సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పేదల హృదయాల్లో జగన్ సుస్థిర స్థానాన్ని పొందారన్నారు. వాలంటీర్ సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి లేని పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టి పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న ఆదర్శమూర్తి సీఎం జగన్ అని ఆయన కొనియాడారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.